ఆమె కళ్ళు వేల భాషలు పలకగలవు. అభినయం చూస్తే ఎవరైనా మంత్రముగ్ధులైపోవాల్సిందే. కేవలం తన నాట్యంతోనే కాదు ఇతర కళల్లోనూ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ బహుముఖ ప్రజ్ఞాశాలి అనిపించుకుంటోంది ఆ యువతి. దేశ విదేశాల్లో వేల ప్రదర్శనలిచ్చి గిన్నీస్ సహా ఎన్నో అవార్డులు రివార్డులు సొంతం చేసుకుంది. ఇటీవలే ప్రముఖ నటి జయప్రదతో కలిసి లవ్ ఎట్ 65 అనే సినిమాలో కీలక పాత్ర నటించిన ఆ యువ కళాకారిణి కథేంటో మీరు చూసేయండి. బహుళజాతి సంస్థలో లక్షల వేతనంతో ఉద్యోగం వచ్చినా కాదనుకుంది నిహంత్రి. చిన్నప్పటి నుంచి ప్రాణప్రదంగా అభ్యసించిన నాట్యమే జీవిత గమ్యంగా భావించింది. కూచిపుడిని భావితరానికి అందించడమే ధ్యేయంగా పనిచేస్తోంది. వందలాది చిన్నారులకు నృత్య పాఠాలు బోధిస్తూనే ఇటీవలే సినీ నటిగాను ప్రస్థానం మొదలుపెట్టింది ఈ హైదరాబాది. స్వామిరారా అంటూ కళ్ళు ముఖ కవలికలతోనే అద్భుత హావభావాలు పలికిస్తున్న ఈ యువతి పేరు నిహంత్రి రెడ్డి. హైదరాబాద్ కి చెందిన నిహంత్రి 5 ఏళ్ల ప్రాయంలోనే నృత్య అకాడమీలో అడుగుపెట్టింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి కూచిపుడిలో మాస్టర్స్ తో పాటు బీబీఏ పూర్తి చేసింది. తండ్రి వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగిగా పనిచేసే సమయంలో తొలిసారి నృత్య ప్రదర్శన ఇచ్చింది ఈ నిహంత్రి. నాకు 5 సంవత్సరాలు ఉన్నప్పుడు మా అమ్మగారు శ్రీమతి ఉషాపోలి గారు నేను నాట్యంలో జాయిన్ చేయడం జరిగింది. తనకున్న ఇంట్రెస్ట్ నా ద్వారా తీర్చుకోవాలని చెప్పి నాట్యంలో నన్ను జాయిన్ చేశారు. కానీ యాజ్ ఇయర్స్ పాస్ట్ బై నాకు డాన్స్ ఒక ఐడెంటిటీగా మారడం జరిగింది. అండ్ అలానే నా బ్యాచులర్స్ నేను ఐబీఎస్లో ఫినిష్ చేసిన తర్వాత థియరిటికల్గా కూడా నాకు ఇంకా డాన్స్లో బాగా గ్రిప్ ఉండాలి అని చెప్పి నా మాస్టర్స్ నేను పర్ఫార్మింగ్ ఆర్ట్స్లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కూచిపూడిలో చేయడం జరిగింది. ఊహ కూడా సరిగా తెలియని వయసులోనే నాట్యాన్ని అభ్యసించడం ఆరంభించిన నిహంత్రి తన 16వ ఏటా హైదరాబాద్ రవీంద్ర భారతిలో కూచిపూడి ప్రదర్శనతో అరంగేట్రం చేసింది. ఆ తర్వాత ఇక వెనుదిరిగి చూడలేదు. ప్రముఖ నృత్యకారిణి శోభానాయుడు వద్ద కొంతకాలం శిక్షణ తీసుకుని నృత్యంలో మరిన్ని మెలకువలు నేర్చుకుంది. అండ్ అలానే నా ఇంట్రెస్ట్ చూసి మా తల్లిదండ్రులు నన్ను శ్రీమతి శోభానాయుడు గారి దగ్గర డాన్స్ నేర్చుకోవడానికి జాయిన్ చేయడం జరిగింది. అండ్ మ్యామ్ దగ్గర నాకు 2015లో అరంగేట్రం చేశాను. దాని తర్వాత మ్యామ్ స్ఫూర్తితోటే ఎంతోమందికి ఇంకా ముందు తరాల వాళ్ళకి కళ అందజేయాలి అని చెప్పి 2016లో నేను అక్షద పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అని చెప్పి ఒక స్కూల్ స్థాపించడం జరిగింది. అండ్ ఇప్పుడు ఇంకా చాలా ప్రదర్శనలు చేస్తున్నాను. అండ్ చాలామంది నా స్కూల్లో ఆల్మోస్ట్ ఒక 300 మెంబర్స్ నా కింద ఇప్పుడు నా స్టూడెంట్స్ ట్రైనింగ్ అవుతున్నారు కూచిపూడిలో. దేశ విదేశాల్లో కలిపి ఇప్పటి వరకు దాదాపు 1000కి పైగా ప్రదర్శనలు ఇచ్చింది నిహంత్రి రెడ్డి. సంగీతంతో పాటు తబలా, వీణ లాంటి వాయిద్యాలపైన పట్టు సాధించింది. కళల్లోనే కాక షూటర్గాను సత్తా చాటి బహుముఖ ప్రతిభావంతురాలిగా గుర్తింపు పొందింది. ఓ బహుళజాతి సంస్థలో లక్షల వేతనంతో కొలువు వచ్చినా వదులుకొని కూచిపూడి వైభవాన్ని విశ్వవ్యాప్తం చేయటంపైనే దృష్టి సారించింది. చెప్పాలంటే చాలా పర్ఫార్మెన్సెస్ నా ఫేవరెట్ పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి. కానీ ఫస్ట్ టైం నేను వైజాగ్ స్టీల్ ప్లాంట్లో సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ జరిగింది. మా నాన్నగారు ఐఏఎస్గా పనిచేసేవాళ్ళు అక్కడ. అండ్ మా నాన్నగారు దాని చీఫ్ గెస్ట్గా కూడా వచ్చారు అప్పుడు. సో అప్పుడు నేను క్లాసికల్ డాన్స్ చేసిన తర్వాత అన్ని పేపర్స్లో నా గురించి జర్నలిస్ట్ అందరు రాయడం జరిగింది అనమాట, ఇంత చిన్న ఏజ్లో మంచి ప్రదర్శనలు ఇస్తోంది అని చెప్పి. సో అది ఐ థింక్ దట్ వాస్ ద టర్నింగ్ పాయింట్. దాని తర్వాత చాలా ప్రదర్శనలు శోభానాయుడు మ్యామ్ తోటి కూడా చేసినప్పుడు ఎన్నో మంచి ప్రశంసలు అందుకుంటూ ఉంటే నాకు అప్పుడు ఇంకా చాలా ఇంట్రెస్ట్ వచ్చింది డాన్స్ మీద. చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి డాన్స్ నేర్చుకోవడంలో, ఫిజికల్గా కానీ, బట్ అట్ ది సేమ్ టైం మెంటల్గా కూడా చాలా పీస్ ఒకటి వస్తుంది. అండ్ అన్నిటికంటే ఎక్కువ ఏంటంటే ఏ కళ అయినా నేర్చుకున్నప్పుడు మనము ఎంపతి అనేది ఒకటి మనం అర్థం చేసుకుంటాం. ఎందుకంటే ఆన్ స్టేజ్ మనం ఎన్నో మల్టీ టాస్కింగ్ చేయాలి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో, ఇప్పుడున్న వరల్డ్లో చాలామంది చిన్నపిల్లలకి కావాల్సింది, నేర్పించాల్సింది ఎంపతి. ముందు డబ్బు ఇవన్నీ సెకండరీ, కానీ ఎంపతి ఉంటే ఏంటంటే వరల్డ్ విల్ బీ అ బెటర్ ప్లేస్ టు లివ్. హోళిక దహనం, చండాలి, నవరస నట భామిని, సర్వం సాయిమయం వంటివి నిహంత్రికి మంచి పేరు తీసుకొచ్చాయి. తన నాట్య ప్రతిభతో ఎన్నో అవార్డులు సొంతం చేసుకుంది. తెలంగాణ ప్రభుత్వం నుంచి స్త్రీ శక్తి అవార్డు, నాట్య మంజరి అవార్డు అందుకుంది. తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్స్ సహా లింకా, గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోనూ చోటు దక్కించుకుంది నిహంత్రి.
ఇనీషియల్గా నేను బ్యాచిలర్స్ ఫినిష్ చేసిన తర్వాత కూచిపూడిలోనే ఉండాలి, ఇలానే పర్ఫార్మింగ్ ఆర్టిస్ట్గా ఉంటానని ఎప్పుడు అనుకున్నాను, కానీ నేను ఎప్పుడు టీచింగ్ వైపు వస్తానని చెప్పి అనుకోలేదు. కానీ మా గురుగారు కళారత్న వెంపటి రవిశంకర్ గారు నాతో ఒకసారి ఒక మాట అన్నారు, దట్ ఎప్పటికైనా కళాకారులు, మంచి కళాకారులు ఆ విద్యని కంటిన్యూ చేయాలి అండ్ ముందు తరాల వాళ్ళకి తీసుకెళ్ళాలి, లేకుంటే అది అక్కడే అంతమైపోతుంది అని చెప్పి. సో ఆ ఇదితోటి నేను టీచింగ్ స్టార్ట్ చేశాను అండ్ కంటిన్యూస్గా ఇందులోనే ఉండిపోవడం జరిగింది. బట్ దాని ముందు నేను ఇంటర్న్షిప్స్ చేశాను, ఐడిబిఐలో వర్క్ చేశాను అండ్ కంటిన్యూస్గా మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ఇంకా హెల్త్ వాళ్ళతోటి బాగా టైఅప్స్ అయ్యి ఎయిడ్స్ మీద ఇంకా లెప్రసీ మీద చాలా సోషల్ కాజెస్ మీద మేము పనిచేయడం జరిగింది. నిజమైన కళాకారులు కళను తమతో అంతం కానివ్వరని, భవిష్యత్ తరాలకు ఆ కళను అందజేస్తారని బలంగా నమ్ముతుంది నిహంత్రి. అందుకే అక్షద పర్ఫార్మింగ్ ఆర్ట్స్ స్థాపించి చిన్నారులకు కూచిపూడి నృత్యాన్ని నేర్పిస్తోంది. హైదరాబాద్ కి చెందిన వారికే కాక విదేశీయులకు ఆన్లైన్ ద్వారా శిక్షణ ఇస్తోంది. అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాలకు చెందిన చిన్నారులకు నృత్య పాఠాలు నేర్పుతూ కూచిపూడి విస్తృతికి పాటు పడుతోంది. 2016లో నా అరంగేట్రం తర్వాత అక్షద పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అని చెప్పి ఇది స్థాపించడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి 300 స్టూడెంట్స్ నా కింద ట్రైన్ అవుతున్నారు అండ్ బ్యాచెస్ వైజ్ తీసుకుంటున్నాను నేను వీళ్ళకి. ఇండియాలోనే కాకుండా ఇంటర్నేషనల్గా కూడా ఆస్ట్రేలియా, యుఎస్, యూకే బ్యాచెస్ కూడా ఉన్నాయి. అండ్ మా గురుగారు ఎప్పుడు ఒకటి చెప్పేవాళ్ళు, ఈ కళలు ఇక్కడితోటి అంతమైపోకుండా ముందు తరాల వాళ్ళకి మంచిగా డీసెంట్ పర్ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా నెక్స్ట్ జనరేషన్స్కి కూడా నేర్పించాలి అని నేను అదే ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ ఇన్స్టిట్యూట్ స్థాపించడం జరిగింది. నేను ఇక్కడ కూచిపూడి కోర్ కూచిపూడి స్టార్ట్ చేశాను. దాని తర్వాత అలానే సితార్, వీణా, కీబోర్డ్ క్లాసెస్ కూడా ఇక్కడ నేను నేర్పించడం జరుగుతుంది. నేను అక్షద ఇన్స్టిట్యూట్ నుంచి అండర్ ప్రివిలేజ్డ్ గర్ల్ చైల్డ్కి కూడా ఈ ఆర్ట్ ఫామ్ అందించాలి అని చెప్పి చాలా ప్రయత్నిస్తున్నాను. నేను చాలా ఫౌండేషన్స్ తోటి టైఅప్ అయి ఉన్నాను, అలానే ఎన్వైరన్మెంటల్ ఎన్జిఓస్ తోటి కూడా టైఅప్ అయి ఉన్నాం మేము. అండ్ అట్ ద సేమ్ టైమ్ మన మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ తోటి కూడా చాలా ఇనిషియేషన్స్ క్యారీ ఆన్ చేశాను నేను, లైక్ హౌ లెప్రసీ ఇంకా ఎయిడ్స్ గురించి మేము అవేర్నెస్ తీసుకురావడానికి 2 ఇయర్స్ బ్యాక్ మేము చాలా కంటిన్యూస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసాము. అండ్ వాళ్ళ మధ్యలోకి వెళ్ళి వాళ్ళకి ఆర్ట్ ఫామ్ చూపించడం కానీ నేర్పించడం కానీ, జస్ట్ దట్ సో దట్ వి కెన్ హీల్ దేర్ సోల్. చాన్నాళ్ల క్రితమే సినిమాల్లో నటించే అవకాశం వచ్చినా పెద్దగా ఆసక్తి చూపలేదు నిహంత్రి. కానీ ఇటీవల జయప్రద, రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన లవ్ ఎట్ 65 అనే సినిమాలో కీలక పాత్రలో నటించింది. అభ్యున్నతికి పాటుపడమే తన తొలి ప్రాధాన్యమని చెబుతుంది నిహంత్రి. కళను అభ్యసించే హక్కు అందరికీ సమానమే అని తన భావన అని, అందుకు తగినట్టుగా వీలైనంత మంది పేద పిల్లలకు ఉచితంగా కూచిపూడి నేర్పించే దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నానని అంటోంది. ప్రస్తుతం నిహంత్రి తన కళ తనతో అంతరించిపోకూడదని, భవిష్యత్ తరాలకి ఈ యొక్క కళను నేర్పించిన వారి నిజమైన కళాకారులు అవుతారని ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. కెమెరా పర్సన్ అశోక్తో రమ్య, ఇటీవీ న్యూస్, హైదరాబాద్.